చంద్రబాబు హైదరాబాద్ విజయసాయి రెడ్డి సెటైర్లు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ మూడు రాజధానుల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి అమరావతి ప్రాంత రైతులు మలదస మహాపాదయాత్రను చేపట్టారు అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు ఇదిలా కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులపై తన వైఖరి ఏమిటనేది అనేది కొండబద్దలు కొట్టారు వికేంద్రీకరణ ప్రయోజనాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు ఈ పరిస్థితులపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు మూడు రాజధానుల వ్యవస్థ అనేది రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారుతుందని స్పష్టం చేశారు రెండు వేల ఇరవైలో ఓ ఇంగ్లీష్ డైరీ కోసం తాను రాసిన ఆర్టికల్ ను ఇప్పుడు మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు ఈ ఆర్టికల్ లింకులు తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారం ట్విట్టర్ పై పోస్ట్ చేశారు అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర కొనసాగుతున్న వేళ ఈ ఆర్టికల్ను ఆయన షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర సమతుల రాజధాని నగరాల రద్దీని తగ్గించడం భౌగోళికంగా సమానమైన సంపద పంపిణీని నిర్ధారించడానికి బహుళ రాజధానుల వ్యవస్థ కొత్తమే కాదని అన్నారు వివిధ స్థాయిల్లో అభివృద్ధితో కోస్త రాయలసీమ విభిన్న సంస్కృతులను కలిగి ఉన్నాయని విశాఖపట్నం రెండు మిలియన్ల కంటే ఎక్కువ జనాభాతో మౌలిక సదుపాయాలతో సమృద్ధిగా ఉందని పేర్కొన్నారు నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ పారిశ్రామిక హబ్బుగా ఆవిర్భవించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉందని బెంగళూరు వంటి మహానగరాలతో అనుసంధానమై ఉందని చెప్పారు చెన్నై బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ చిత్తూరు అనంతపురం జిల్లాల గుండా వెళుతుండడం వల్ల ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు కర్నూలును న్యాయ రాజధానిగా మార్చడం ద్వారా రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షను తీర్చినట్లు అవుతుందని సాయిరెడ్డి అన్నారు అమరావతి విషయానికి వస్తే కృష్ణా గోదావరి పెనా ద్వారా సమృద్ధిగా నీరు అందుతోందని ఇది సహజ వృద్ధి కేంద్రమని స్పష్టం చేశారు చట్టసభల రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తున్నామని టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారానికి భిన్నంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ అధికార వికేంద్రీకరణ వ్యవస్థ అనేది ఒక విప్లవాత్మక భావనగా చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి రాజధాని హైదరాబాద్ లో అభివృద్ధిని కేంద్రీకరించడం ద్వారా విభజన తర్వాత అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నామని సాయిరెడ్డి అన్నారు ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఉండడానికి మూడు రాజధానులను తమ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చిందని వివరించారు హైదరాబాద్ ను అన్ని ప్రాంతాల ప్రజలందరూ దశాబ్దాల కాలం పాటు అభివృద్ధి చేశారని చెప్పారు విభజన తర్వాత నష్టపోవాల్సి వచ్చిందని వివరించారు రాష్ట్రానికి ఇప్పుడు కొత్త రాజధాని అవసరం ఉందని దాన్ని నిర్మించాలంటే అధిక వ్యయం సమయం పడుతుందని పేర్కొన్నారు అందుకే ఇప్పుడు అందుబాటులో ఉన్న నగరాలను రాజధానులుగా మార్చుకోవడం వల్ల ఆ ఇబ్బందులు ఉండబోవని చెప్పారు అమరావతి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని అదే సమయంలో ఇతర నగరాలు కూడా అదే బాటలో నడుస్తాయని సమతుల్యాభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్లు అవుతుందని సాయిరెడ్డి అన్నారు ఇది ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు రాష్ట్ర రాజకీయాలు పరిపాలనలో ఆదితీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకించడం దురదృష్టకరమని సాయిరెడ్డి చెప్పారు చంద్రబాబు అభివృద్ధి నమూనా ఎప్పుడు కేంద్రీకృతమై ఉంటుందని దాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నారని అన్నారు ఉమ్మడి ఏపీలో తన హయాంలో చంద్రబాబు హైదరాబాద్తో ప్రత్యేకంగా సైబరాబాద్ను అభివృద్ధి చేయడానికి నిమగ్నమై ఉన్నారని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చంద్రబాబుకు హైదరాబాద్ ముఖ్యమంత్రి అనే పేరు వచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణంగా అంచనా వేశారు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా చంద్రబాబు కేంద్రీకృత అభివృద్ధికే కట్టుబడి ఉన్నారని అమరావతిలోని అన్ని వనరులను తీసుకుని రావాలని ఆలోచనతో పరిపాలించారని చెప్పారు